ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో తాళ్లపాక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలోని నారాయణయ్యకు చదువు వంటబట్టలేదు. తల్లిదండ్రులు గురువులు ఎంతగా ప్రయత్నించినా ఎన్నిసార్లు నచ్చజెప్పినా అతడు చదువు పట్ల శ్రద్ధ కనబరచలేదు. ఇక ఆ ఊర్లో ఉంటే లాభం లేదని తల్లిదండ్రులు నారాయణయ్యను పక్కనున్న ఊటుకూరుకు పంపించారు. అక్కడ గురువులు అతడిని బెదిరించి కోదండం వేయించి శిక్షించేవారు. ఆ తర్వాత బుజ్జగించి మంచి మాటలు చెప్పేవారు. అయినా కూడా చదువుపై మనసు మళ్ళలేదు. మొండుగా తయారయ్యాడు. పెద్దవారు అందరూ అతడిని చదువురాను ముద్దు అని, సుంటా అని అవహేళన చేసేవారు. దాంతో తట్టుకోలేక చావడమే మేలనుకున్నాడు. గ్రామం బయటున్న చింతలమ్మ గుడికెళ్ళి అమ్మవారికి నమస్కరించి ఆ తర్వాత పాము పుట్టలో చేయి పెట్టాడు. వెంటనే చింతలమ్మ ప్రత్యక్షమై, నారాయణ, నువ్వు తిరిగి తాళ్లపాక వెళ్ళు, చెన్నకేశవుని ప్రార్థించు, నీకు సకల విద్యలు నేర్పిస్తాడు అని ఆశీర్వదించింది. అతడు అలాగే చేశాడు. చెన్నకేశవస్వామి కృప వల్ల అతడన్ని విద్యలు నేర్చుకుని గొప్ప పండితుడయ్యాడు. ఆ నారాయణయ్య కుమారుడు నారాయణ సూరి. నారాయణ సూరి తండ్రిని మించిన పండితుడయ్యాడు. నారాయణ సూరి భార్య లక్కమాంబ. ఆమె మహాభక్తురాలు. ఆ దంపతులు తమకు సంతానం ప్రసాదించమని ఏడుకొండల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ముడుపు కట్టారు. శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణువు అవతారము. అతడనే శ్రీహరి, శ్రీనివాసుడు అని కూడా అంటారు. సర్వధారినామ సంవత్సర వైశాఖ పూర్ణిమి అనగా 1408 మే 9 నాడు ఆ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. ఆయన జన్మించిన నక్షత్రం, తిథి అన్నీ చూసుకున్నట్లయితే అన్నమయ్య జన్మదినం ఈరోజు వచ్చింది. అంటే 16వ తారీఖు. ఆ బాలుడికి అన్నమయ్య అని నామకరణం చేశారు. అతడే పదకవితా పితామహుడిగా పేరు పొందిన తాళ్లపాక అన్నమాచార్య అయ్యాడు. భక్తురాలైన తల్లి లక్కమాంబ అన్నమయ్యకు భక్తిరసాన్ని ఉగ్గుపాలలో రంగరించి పోసి వంటబట్టించింది. చిన్నారి కొడుకునే సిరి వెంకటేశ్వర స్వామిగా భావించి భక్తిగీతాలను జోలపాటలుగా పాడి నిద్రపుచ్చేది. తల్లిలాగే బాల అన్నమయ్య వెంకటేశ్వర భక్తిగీతాలు వింటూ ఆనందించేవాడు. గోరుముద్దలు నోటికందిస్తూ ఇది వెంకటేశ్వర ప్రసాదమని చెబితే కేరెంతలు కొడుతూ తినేవాడు. తండ్రి కావ్యగానం చేస్తూ అర్ధ తాత్పర్యాలను వివరించి చెబుతూ ఉంటే అంతా అర్థమవుతున్నట్లుగా తలాడించేవాడు. జానపద గీతాలు, జాతర పాటలు వింటూ తాళం వేసేవాడు. సంతోషంతో సిందిలేసేవాడు. చిన్ని కృష్ణుడని, బుజ్జి చెన్నకేశవుడని ఊరి జనాలు ప్రేమగా పలకరిస్తుంటే చెంగలిస్తూ భక్తి గీతాలు నాలపించేవాడు. పొలాల గట్టు మీద, గుట్టల మధ్యన, చెరువు కట్ట మీద స్వేచ్ఛగా తిరుగుతూ అసువుగా పాటల గొంతెత్తు పాడేవాడు. 5వ ఏట అన్నమయ్యకు ఉపనయన సంస్కారం జరిగింది. నారాయణసూరి స్వయంగా కొడుకు విద్యాభ్యాసం చేయించాడు. అన్నమయ్య అటు విద్యాభ్యాసం కొనసాగిస్తూనే శ్రీ వెంకటేశ్వర స్వామిపై పాటలు అల్లి పాడుతుండేవాడు. తల్లి వదిన చెప్పిన పనులు చేస్తుండేవాడు. ఎప్పుడూ కీర్తనలు పాడుతూ తిరుగుతుంటే అది తల్లిదండ్రులకు అల్లరిగా తోచింది. అస్తమానం భక్తి పాటలు పాడుతూ తిరగడం అంతగా నచ్చలేదు. 8 ఏళ్ల వయస్సులో కూడా పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటే ఒకరోజు తండ్రి, అలా పిచ్చిగా పాడుతూ ఎన్నాళ్ళు తిరుగుతావు, అడవికెళ్ళి పశువుల కోసం గడ్డి కోసుకునిరా పో అని ఆదేశించాడు. సరేనని అన్నమయ్య కొడవలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు. అడవిలో పచ్చని గడ్డి పలకరించింది. శ్రీహరి భజన గీతాన్ని ఆలపిస్తూ గడ్డి కొయ్యసాగాడు. పసితనములో అలవాటు లేని పని అయినా పాటలో పరవశిస్తూ గడ్డి కోస్తుంటే కొడవలి చిటుకుని వేలును కోసింది. దాంతో రక్తం బొటబొటా కారింది. అన్నమయ్య తల్లడిల్లిపోయాడు. ఏదో అదృశ్యశక్తి వీపు తట్టింది. జీవితం మీద విరక్తి కలిగింది. ఈ ప్రపంచం, బంధుత్వాలు, బంధాలన్నీ అశాశ్వతాలని తోచింది. భగవన్నామస్మరణే శాశ్వతానందాన్నిస్తుందనే భావన బలపడింది. మనసులో వివేకం మేల్కొంది. అప్పుడే అడవిలో గోవింద గోవింద నినాదాలు వినబడ్డాయి. అడవి మార్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్తున్న భక్తులు గుంపులవి. ఆ పల్లె జనాలు గోవిందనామస్మరణ చేస్తూ వెళ్తున్నారు. వారిని చూడగానే అన్నమయ్య మనస్సు ఆనందం కట్టలు తెంచుకుంది. ఇంకేమీ ఆలోచించకుండా ఆ గుంపులో చేరిపోయాడు. అప్పటికప్పుడే ఆసువుగా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని పాటను చెబుతూ గుంపులో నడిచాడు. వారంతా కూడా అన్నమయ్య పాటను అనుసరించారు. తిరుపతిలో కాలకృత్యాలు తీర్చుకొని గంగమ్మ దేవతకు నమస్కరించాడు. నరసింహస్వామిని దర్శించుకున్నాడు. తలేరు గుండును తాకి కొండ ఎక్కాడు.
కొండవాగులు, పూల సువాసనలు, పచ్చని చెట్లు, కోతులు మొదలైన అడవి అందాలను చూస్తూ మధ్యాహ్నానికి మోకాళ్ల ముడుపు చేరుకున్నాడు. అక్కడ ఒక్కో మెట్టు మోకాళ్ల ఎత్తు ఉంటుంది. మోకాళ్లు ముడుచుకుంటూ 108 కీర్తనలు పాడుతూ ఎక్కుతున్నాడు. రానురాను ఒంట్లో ఓపిక తగ్గిపోయింది. ఆకలి దప్పులు అధికమయ్యాయి. ఆయాసంతో ముందుకెళ్లలేకపోయాడు. కళ్ళు బైర్లు కమ్మి కళ్ళు తిరిగి పడిపోయాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి భార్య లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగమ్మ పెద్ద ముత్తైదువు రూపంలో అక్కడకొచ్చింది. అన్నమయ్యను ఒడిలోకి తీసుకుని తన వెంట తెచ్చిన ప్రసాదము తినిపించింది. దాంతో అన్నమయ్యకు స్పృహ వచ్చింది. ఆమె తన తల్లి లక్కమాంబ అనుకొని అమ్మ కళ్ళు కనిపించడం లేదు అన్నాడు. అమ్మవారు, నాయన ఇది పర్వత ప్రాంతము, దైవ దర్శనానికెళ్లేటప్పుడు చెప్పులు తొడుక్కోరాదు అని చెప్పింది. వెంటనే చెప్పులు వదిలేశాడు. చూపు వచ్చింది. అలమేలు మంగమ్మను కళ్ళారా చూసి ఆశ్చర్యానందంలో మునిగాడు. అదే కొండ మీద దశావతారాలు కనిపించాయి. పరవశించి స్వీయ కీర్తనలు పాడుతూ అమ్మవారిని పూజించాడు. అమ్మవారు ఆశీర్వదించి మాయమయ్యింది. ఆశీర్వాద బలంతో తిరిగి కొండ ఎక్కుతూ తిరుమల చేరుకున్నాడు. అక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. తిరుమల చేరుకోగానే మొదట కోనేరులో స్నానం చేశాడు. మొట్టమొదట వరాహస్వామిని దర్శించుకున్నాడు. తిరుమలకెళ్లిన భక్తులు మొదట వరాహస్వామిని దర్శించుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామియే కట్టడి చేశాడు. నీడ తిరిగిని చింత చెట్టుకు గరుడు స్తంభానికి మొక్కాడు. స్వామివారి కోసం ఆలయం వారు బంగారు పల్లెలలో ప్రసాదాలు తీసుకెళ్తున్నారు. అందులో ఘుమఘుమ వాసనలు, నేతి వడలు, దద్యోజనం, పులిహోరాలు ఉన్నాయి. వాటి వాసనలు చూస్తూ గుడిలో ప్రవేశించాడు. గుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని కళ్ళారా చూస్తూ తన్మయత్వం చెందాడు. అలంకార ప్రియుడైన స్వామి అలంకరణలు, అందమైన పాదాలు, పట్టు పీతాంబరాలు, రత్నాలు పొదిగిన ఆభరణాలు, వరద హస్తము, తిరునామాలు చూస్తూ అలౌకిక ఆనందాన్ని అనుభవించాడు. పులకించి పరవశించిన బాల అన్నమయ్య ఆశువుగా దేవదేవుడతడి దివ్యమూర్తి అనే కీర్తనను పాడాడు. సర్వాలంకారాలతో సుందరాకృతిలో కనిపించిన శ్రీ వెంకటేశ్వర స్వామిని భజిస్తూ భక్తి పారవశ్యంలో మునిగాడు. అక్కడే మరొక కీర్తనను పరవశించి పాడాడు. ఆ బాలుని భక్తి పారవశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన అర్చకులు ఆశ్చర్యపోయారు. తీర్థ ప్రసాదాలిచ్చి ఆప్యాయంగా దీవించారు. ఏకాదశి నాడు కొండ మీదున్న తీర్థయాత్రా స్థలాలను దర్శించడానికి ఉపక్రమించాడు. కుమారస్వామి తపమాచరించిన కుమారాధారను, అంజనాదేవి తపస్సు చేసిన చోటును, ఆకాశగంగను దర్శించాడు. పాపనాశనం జలపాతములు, పాండవ తీర్థములో స్నానం చేశాడు. అక్కడ స్నానాలు చేస్తున్న భక్తుల కట్టు బట్టలు ఆరేలోగా ఆశువుగా చతకాలుని చెప్పాడు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికై గుడికెళ్ళాడు. అక్కడికెళ్లేసరికి గుడి బంగారు వాకిలి మూసి ఉన్నాయి. తలుపులకు పెద్ద తాళాలు వేసున్నాయి. అర్చకులు అక్కడే ఉన్నారు. అన్నమయ్యకు అప్పుడే స్వామిని దర్శించాలని ఉంది. సంకల్ప బలంతో మనసులో భక్తి భావావేశం పొంగికొచ్చింది. భావాలతో భాష పోటీ పడుతూ కీర్తనలు రూపుదిద్దుకున్నాయి. స్వీయరచన కీర్తనలు గొంతులోంచి బయటికొచ్చాయి. వెంకటపతి మీద వివరస్తవముగా వెంకట శతకంబు విన్నవించుటయు అని కీర్తిస్తూ వెంకట శతకము చెప్పేశాడు. వెంటనే తలుపులకు వేసున్న కప్పతాళాలు తెగిపడ్డాయి. తలుపులు బార్లా తెరుచుకున్నాయి. అర్చకులు ఆనందావేశాలతో గంతులేశారు. అన్నమయ్యను సగౌరవంగా స్వామి ముందుకు తీసుకెళ్లారు. అన్నమయ్య భక్తి పారవశ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేస్తూ తిరిగి వెంకట శతకము వినిపించాడు. స్వామివారి మెడలోని హారము జారి పాదాలపై పడింది. అన్నమయ్య భక్తికి మెచ్చి స్వామివారు కరుణించారన్నారు అర్చకులు. ఇతడు సామాన్యుడు కాదని అందరికీ అర్థమైపోయింది. అర్చకులు సంతోషముతో స్వామివారి తీర్థ ప్రసాదాలిచ్చారు. వాటిని భుజించిన అన్నమయ్య ఆ రాత్రికి వరాహస్వామి గుడిలోనే విశ్రమించాడు. తిరుమలలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న ఘనవిష్ణు గొప్ప భక్తుడు. నియమనిష్టలు కలవాడు, సాధుజీవి. అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి అన్నమయ్య ఆనవాళ్లు చెప్పాడు, అతడు నా నామ సంకీర్తన చేస్తూ కనిపిస్తాడు. అతడు బాలుడైనా నా భక్తుడు కాబట్టి పంచ సంస్కార దీక్ష ఇవ్వమని ఆదేశించాడు. శంఖచక్ర ముద్రల వంటిపై వేసుకుని దీక్ష వహించడాన్ని పంచ సంస్కార దీక్ష అంటారు. ద్వాదశి నాడు అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని సంకీర్తన చేస్తూ గుడి అరుగు మీద కూర్చున్నాడు. యజ్ఞశాల నుండి బయటికి వస్తున్న ఘనవిష్ణు అతడిని గుర్తించి తన వెంట తీసుకుని పోయాడు. పంచ సంస్కారములు నిర్వహించి వైష్ణవ సంప్రదాయానుగుణంగా దీక్షనిచ్చాడు. అప్పటినుంచే అన్నమయ్య అన్నమాచార్యుడయ్యాడు.
అన్నమాచార్య గురువైన ఘనవిష్ణుకు సేవలందిస్తూనే ఆళ్వారుల జీవితాలు, వారు రచించిన పాసురాల గురించి లోతైన అధ్యయనం చేశాడు. తానే రచించిన స్వామి సంకీర్తనలు పాడుతూ వీధులలో తిరుగుతుంటే యాత్రికులతో సహా ఆ బాలగోపాలము చుట్టుముట్టేవారు. అతనితో పాటు భక్తి పారవశ్యంలో మునిగి వెంబడించేవారు. అలా గురువుగారైన ఘనవిష్ణు వద్ద అధ్యయనం పూర్తి చేశాడు. రోజు గుడిముందర మండపములో కూర్చొని హాయిగా రాగయుక్తంగా హరిసంకీర్తన చేసేవాడు. తాళ్లపాకలో అన్నమయ్య తల్లిదండ్రులు లక్కమాంబ నారాయణ సూరి అతని కోసం చాలా చోట్ల వెతకడం ప్రారంభించారు. ఎక్కడా కనబడలేదు. కొడుకు కోసం ఊరివారితో కలిసి వెతికి వేసారి మానసికంగా కృంగిపోయారు. ఎన్నో పూజలు చేసి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టారు. ద్వాదశి నాడు హరిసంకీర్తన చేస్తూ తిరుమల కొండకు బయలుదేరారు. కాలినడకన తిరుమలకు చేరుకుని గుడిముందుకొచ్చారు. స్వామి సంకీర్తనలు పాడుతున్న అన్నమయ్య గొంతు వినిపించింది. దాంతో పట్టరాని సంతోషముతో పరిగెత్తారు. కొడుకును అక్కున చేర్చుకొని ఆనంద పరవశులయ్యారు. అన్నమాచార్య తల్లిదండ్రుల ఒడిలో పరవశించాడు. ఆ తర్వాత గురువుగారి ఆశ్రమానికి తీసుకెళ్లాడు. వైష్ణవ తేజస్సుతో వెలిగిపోతున్న కొడుకును తిరిగి ఇంటికి రమ్మన్నారు తల్లిదండ్రులు. శ్రీ వెంకటేశ్వరుణ్ణి వదిలి రాలేనన్నాడు అన్నమయ్య. ఘనవిష్ణు కల్పించుకోలేదు. అయినా నారాయణ సూరి, లక్కమాంబలు పట్టువేడక స్వామిని భజిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమాచార్య కలలో కనబడి కన్నవారి వెంట తాళ్లపాకకు వెళ్లి పరతత్వం తెలుసుకోమని ఆదేశించాడు. వెంకటేశ్వర స్వామి ఆదేశాన్ని శిరసావహించి తల్లిదండ్రుల వెంట తాళ్లపాక చేరుకున్నాడు అన్నమాచార్య. శ్రీ వెంకటేశ్వర లీలలను జానపద రీతుల్లో గ్రామీణ వాతావరణంలో గానం చేస్తూ అందరినీ భక్తితత్వములో వాడలాడించాడు. ఎన్నోసార్లు ధ్యానములో మునిగి అలౌకికానందాన్ని పొందేవాడు. తాను భజనలు చేస్తూ జనాలతో చేయిస్తూ పరవశించేవాడు. తిరుమలేసిన లీలల గురించి తాను వ్రాసిన కీర్తనలను చిరతలు వాయిస్తూ గొంతెత్తి పాడేవాడు. యువకుడైన అన్నమయ్య సర్వసంగ పరిత్యాగిలా భక్తి గీతాలు పాడుతూ తిరగడం ఊరివారందరినీ ఆశ్చర్యపరిచింది. యుక్త వయస్సు వచ్చిన అన్నమయ్యకు పెళ్లి చెయ్యాలనుకున్నారు తల్లిదండ్రులు. తగిన అమ్మాయి కోసం వెతుకుతున్నారు. కానీ దాసరిలా తిరుగుతూ భగవంతుని పాటలు పాడుతూ తిరిగేవాడికి పిల్లనిచ్చేందుకెవ్వరూ ముందుకు రాలేదు. నారాయణ సూరి దంపతులకదో సమస్యగా మారింది. వేరే దారి లేక శ్రీహరి మీద భారం వేశారు. అన్నమయ్య పెళ్లికి శ్రీహరి కరుణించాడు. మేనమామ ముందుకొచ్చాడు. తన ఇద్దరు కూతుళ్ళు తిమ్మక్క అక్కమ్మలనిచ్చి వివాహం జరిపించాడు. భక్తి అనే పక్షికి సంగీతం సాహిత్యం రెండు రెక్కలుగా భావించాడు అన్నమయ్య. సాంసారిక జీవితంలో ఉంటూనే భక్తి మార్గంలో నడిచాడు. భార్య భర్తలిద్దరూ అతనికెంతో సహకరించారు. అతను నిర్వహిస్తున్న భజనలు గోష్ఠులకు తోడుగా ఉండేవారు. అన్నమయ్య వయస్సు 16 దాటింది. జన్మదినమునాడు భార్యలిద్దరితో కలిసి వరాహస్వామి మంటపంలో శ్రీహరినామ సంకీర్తన చేస్తున్నాడు. భక్తి పారవశ్యంతో రాగమాలపిస్తున్నాడు. అర్ధని మీలిత నేత్రాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ స్వరూపం కనబడింది. అంతేకాదు, శ్రీహరి అవతరించిన దశావతారాలు కళ్ల ముందు సాక్షాత్కరించాయి. ఒళ్ళు పులకరించింది. కవితావేశం కట్టలు తెంచుకుంది. అదే ధ్యాసలో బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము అనే గీతము గుండెల్లోంచి పొంగుకొచ్చింది. రాగతాళయుక్తంగా పాట పాడిన గొప్ప గీతమై అందరూ అనుసరించేలా చేసింది. మంటపములోని భక్తులంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అప్పుడే శ్రీహరి సంగీత సరస్వతి రూపములో అన్నమయ్యచారికు కనిపించాడు. నీ పదాలు అమోఘము, నీ పదకవిత అపురూపము, నువ్విప్పుడు పదకవిత పితామహుడివైనావు, నా మీద రోజుకో గీతము రచించిపాడు అని ఆదేశించాడు. ఆదేశాన్నే మహాప్రసాదముగా స్వీకరించిన అన్నమాచార్య అలాగే రచిస్తూ పాడుతున్నాడు. అతడు పాడుతుంటే శ్రీహరి సుందర స్వరూపము కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేది. అతని భక్తి చైతన్యాన్ని అనుసరిస్తూ ఎంతోమంది శిష్యులుగా చేరారు. అన్నమయ్య రచించిన కీర్తనను తాళపత్రాల మీద వ్రాశాడు. శిష్యులు కూడా పాడారు. ఇద్దరు భార్యలతో కలిసి అన్నమాచార్య తీర్థయాత్రలకు బయలుదేరాడు. వెంట శిష్యులు కూడా వచ్చారు. నందనూరు సౌమ్యనాథుని, ఒంటిమిట్ట రఘురామాలయాన్ని, కడపలో శ్రీ వెంకటేశ్వరాలయాన్ని దర్శించి నల్లమల అడవుల్లోని అహోబిలం చేరుకున్నాడు. అది మహాపుణ్యక్షేత్రము. అక్కడ నరసింహస్వామిని దర్శించుకుని పూజలు చేశాడు. ఆ తర్వాత మహిమాన్వితుడైన శటగోపయ్యతి మఠాధిపతిని దర్శించి అతని వద్ద ధర్మక్షోక్ష్మాలు నేర్చుకున్నాడు. కులము, మతము, వర్గము లాంటివి మానవాళి ప్రగతికి అడ్డుగోడలని ఆ గురువు ద్వారా గ్రహించాడు. గురుబోధనలను గీతాలుగా రచించి భక్తావేశముతో పాడి వినిపించాడు. రామానుజస్వామి విధానాన్ని, శటగోపయ్యతి ఆశయాలను కలిపి రచించి పాడిన సంకీర్తనలు సర్వజనామోదమయ్యాయి.
ప్రజలు అన్నమాచార్యుని గీతాలను భక్తి శ్రద్ధలతో పాడుకుంటున్నారు. అతని రచనలు పద్యము గేయమునకు మధ్యస్థముగా ఉండి ఉదాత్త భావాలను సరళమైన భాషలో వెలువరించేవి. సంకీర్తనలు రాగతాళాల కుదిగినవై, విలక్షణమైన సంగీత మధురిమల కాలావాలమైనవి. పల్లెటూరు జనాలు కూడా సులువుగా పాడుకుంటూ ఆనందిస్తారు. అందుకే అవి తెలుగు సాహిత్యంలో సంగీత కళలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. వైష్ణవ సాంప్రదాయమైన శరణాగతి తత్వాన్ని బోధించే కీర్తనలు వింటూ పసిపాపల నుండి పెద్దవారు కూడా ఆనందిస్తారు. భక్తి భజనలు కీర్తనలతో అందరినీ ఆనందింపజేస్తున్న అన్నమయ్య పేరు ప్రతిష్టలు టంగుటూరును పాలిస్తున్న సాల్వ నరసింహరాయలు దాకా వెళ్ళాయి. అతడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడే. అతడే స్వయంగా తాళ్లపాకకు వెళ్ళి అన్నమాచార్యును దర్శించుకుని కానుకలు సమర్పించాడు. టంగుటూరు ఆస్థానానికి వచ్చి తమ గురువుగా ఉండమని ప్రార్థించాడు. అన్నమాచార్య అందుకు అంగీకరించాడు. నరసింగరాయలు ఆస్థానానికి వెళ్ళాడు. అతని కోసము చెన్నకేశవ మందిరి సమీపంలో పెద్ద భవనమే నిర్మించి ఇచ్చాడు నరసింగరాయలు. అన్నమాచార్య భక్తి చైతన్య బలముతో సాల్వ నరసింహరాయలు పెనుగొండకు ప్రభువయ్యాడు. అన్నమాచార్యను కూడా పెనుగొండకు తీసుకెళ్లాడు. సదుపాయాలన్నీ సమకూర్చాడు. వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. రాజస్థానములో అన్నమాచార్య కొత్త కొత్త కీర్తనలు పాడి వినిపిస్తుంటే సభాసదులంతా ఆనందించేవారు. శ్రీ వెంకటేశ్వరుడు అలమేలు మంగమ్మ దంపతులను శృంగార రస గీతాలతో భుజించేవాడు. వాటిలో మంచి సంగీతము భక్తి రసములున్నాయి. పెనుగొండలో విజయోత్సవాల సందర్భముగా నరసింగరాయలు అన్నమాచార్యను కొలువుకు ఆహ్వానించాడు. సభలో కళాకారులు, గాయకులు, సామంతులు మరెందరో ఉన్నారు. రాజు కోరికపై అన్నమాచార్య శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి ఏముకో చిగురు టదరమున అనే మధురమైన శృంగార భరితమైన కీర్తనను రచించి పాడి వినిపించాడు. ఆ పాట అందరినీ బాగా ఆకట్టుకుంది. వెంటనే నరసింగరాయలు ఆ పాటను తన మీద రచించి పాడమన్నాడు. అన్నమాచార్య అందుకు ఒప్పుకోలేదు. శ్రీహరినే భజించే నేను భగవంతుడిపైననే రచించి పాడుతాను, కానీ నరులపై పాడలేను అని ఖచ్చితంగా చెప్పాడు. రాజు ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదు. దాంతో నరసింగరాయలు, రాజు కూడా దేవుడితో సమానము కాబట్టి నా మీద పాడు అని బలవంతం చేశాడు. అప్పుడు కూడా రాజీ పడలేదు. అందుకు నరసింగరాయలు రాజుకు కోపం వచ్చింది. ఇది రాజాజ్ఞను ధిక్కరించడమనే నేరమన్నాడు. సంకెళ్లతో బంధించి శరసాలలో వేశాడు. శరసాలలో రాజభటులు అన్నమాచార్యును పలు రకాలుగా హింసిస్తూ కొరడా దెబ్బలు కొట్టారు. గాయాల మీద కారం పొడి చల్లారు. బాధలన్నీ భరిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామిని భజించాడు. చిత్రహింసలకు తట్టుకోలేక కోపగించాడు కూడా. ఎన్ని బాధలనుభవించినా రాజుకు లొంగిపోలేదు. అతని గురించి, అతని దాంపత్యం గురించి ఎలాంటి కీర్తనలు రచించలేదు. శిక్షలను అనుభవిస్తూ రాత్రింభవల్లు కటిక నేల మీద గడిపాడు. అన్న పానీయాలు తీసుకోకుండా శ్రీహరినే వేడుకున్నాడు. రోషంతో, గజేంద్రుని, ద్రౌపదిని కాపాడిన వాడివి, నా మొరాలకించి నన్నెందుకు కాపాడవు అని ప్రశ్నించాడు. దీనాది దీనంగా వేడుకున్నాడు. శ్రీహరికి అనగా శ్రీ వెంకటేశ్వరునికి అప్పుడు దయ కలిగింది. స్వామి మహిమచే అన్నమాచార్యుని ఇనుపు సంఖ్యలు టపా టపామని తెగిపడిపోయాయి. రాజు కిరీటం కదిలిపోయింది. నరసింగరాయలు హడలిపోయాడు. వెంకటేశ్వర స్వామికి తనపై కోపం వచ్చిందని తెలిసిన నరసింగరాయలు పరుగు పరుగున వెళ్ళి అన్నమాచార్యుని పాదాలపై పడ్డాడు. తన తప్పు క్షమించమని వేడుకొన్నాడు. వెంటనే శిరసాల నుండి విడుదల చేయించి సన్మానించాడు. మణిమయ భూషణాలు, పట్టు వస్త్రాలు సమర్పించాడు. పల్లక నెక్కించి తన భుజాలపై మోశాడు. దాంతో అన్నమాచార్య రాజస్థానమును వదిలివేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించాడు. తిరుమల శ్రీనివాసుని సేవలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. శ్రీ వెంకటేశ్వరుడిని ఏకాంత సేవలో కీర్తిస్తూ నీ పాదాలు వదలనే వదలనన్నాడు. శ్రీ వెంకటేశ్వరుని పరమభక్తుడైన తొండమాను చక్రవర్తి కురువనంబి త్రిక్కచ్చి నంబిల శ్రీనివాస భక్తిపై కీర్తనలు రచిస్తూ హాయిగా గానం చేసేవాడు. శ్రీనివాసుణ్ణి, అలవేలు మంగను వర్ణిస్తూ వారి మహిమలను కీర్తిస్తూ వేలాది కీర్తనలు పాడాడు. తన చేతులు మీదుగా శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా జరిపించాడు. రోజు ఉదయం సుప్రభాత సేవలో స్వామికి మేలుకొలుపు పాడేవాడు. రాత్రికి ఏకాంత సేవలో అన్నమాచార్యుని జోలపాట వింటూ శ్రీనివాసుడు నిద్రలోకి జారుకునేవాడు. అతడందించిన బంగారు గిన్నెలోని పాలు త్రాగేవాడు. ఒక్కోసారి అన్నమాచార్యుడు శ్రీ వెంకటేశ్వరునితో పాచికలాడుకునేవాడు. తనపై అన్నమాచార్య రచించిన అమలిన శృంగార గీతాలను వింటూ శ్రీనివాసుడు పరవశించి అలమేలు మంగమ్మతో నాట్యమాడేవాడు.
ఆ రోజుల్లోనే తెలుగు శ్రీ వెంకటేశ్వరుని పూజా విధులలో చోటు చేసుకుంది. అప్పటి వరకు తమిళం మాత్రమే ఉండేది. అన్నమాచార్య గొప్ప దైవ భక్తుడు. భక్తి శక్తితో శ్రీ వెంకటేశ్వర స్వామితో ముఖాముఖి మాట్లాడగలిగిన ధన్యజీవి. న్యాయం, ధర్మం, లోకనీతి, సమానత్వం అతని రచనల్లో విశేషముగా చోటు చేసుకున్నాయి. సమాజంలోని ప్రజలంతా ఒక్కటేనని, మనుష్యజాతిలో పెద్ద చిన్న తేడాలు లేవని ఎలిగెత్తుచాటాడు. మనుషులందరినీ శ్రీహరియే సృష్టించాడు కాబట్టి చండాలుడు నుండి బ్రాహ్మణుడి దాకా అంతా సమానమేనని కీర్తనల్లో వివరించాడు. దశావతారుడైన శ్రీహరియే రాముడు, కృష్ణుడు, శివుడన్నాడు. ఎవరే విధంగా తలచినా అదే రూపములో ప్రత్యక్షమవుతాడని బోధించాడు. అన్నమాచార్యుని శృంగార గీతాల్లో అమలిన భక్తి, ఆధ్యాత్మిక విలువలున్నాయి. కష్టాలలో, సుఖాలలో, ఏ సమయములోనైనా మనిషి భక్తిని వీడరాదని, భగవద్ధారాధన మరువురాదని చేతలలో నిరూపించాడు. తాను శ్రీనివాసునికి దాసానుదాసుడునని సవి వినయముగా చెప్పుకునేవాడు. శివుడైనా విష్ణువైనా అన్నీ దైవ స్వరూపాలేనని జ్ఞానబోధ చేశాడు. మత దురహంకారముతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న మానవులకు తమ బోధనలతో మార్గదర్శనం చేశాడు. అతని రచనలైన పదాలలో అచ్చ తెలుగు నుడికారముంది, గొప్ప సంగీత శక్తి ఉంది. అందుకే అతనికి పదకవితా పితామహుడు అనే పేరు సార్థకమైంది. దక్షిణ భారతదేశంలో భజనలకు అతడే మూల పురుషుడు. అతని కీర్తనలను పాటలు భజనలుగా పాడుకుంటూ భక్తులు తన్మయత్వం చెందేవారు. అన్నమయ్య కీర్తనలను సుమారు 100 రాగాలలో వివిధ తాళాలలో నిబద్ధం చేశారు. అతడు సుమారు 32,000 కీర్తనలు రచించి పాడగా ప్రస్తుతం 12,000 వరకు లభించాయి. వాటిని రాగిరేగులపై వ్రాయించి భద్రపరిచారు. వాటిలో కొన్నింటినే గాయకులు, భక్తులు పాడుతున్నారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, తందనానా అహా తందనానా, బ్రహ్మ కడిగిన పాదము కీర్తనను భక్తి పారవశ్యంతో పాడుకుంటారు. పసిపాపలకు ప్రాణప్రదమైన జో అచ్యుతానంద జో జో ముకుంద లాలిపాట అన్నమయ్య రచనే. ఈ పాట తల్లుల నోటిలో వింటూ తెలుగునాట పసిపిల్లలు హాయిగా నిద్రిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య ప్రాజెక్టును స్థాపించి అతని జీవితము, రచనలపై ప్రత్యేకంగా పరిశోధనలు చేయిస్తున్నారు. అన్నమాచార్య భక్తి తత్వాన్ని, కీర్తనలను దేశ విదేశాలలో ప్రచారం చేస్తున్నారు. అతను రచించిన ద్విపది రామాయణం, వెంకటాచల మహాత్యము, సంకీర్తన లక్షణము లాంటివెన్నో ఇంకా దొరకలేదు. వెంకటేశ్వర శతకము ఒక్కటే లభించింది. అన్నమాచార్య మనసా వాచా కర్మణ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాడు. అందుకు అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామి రక్షణగా ఉండి శక్తిని ప్రసాదించాడు. ఆ శక్తితో ప్రజల క్షేమం కోసం కొన్ని మహిమలు చూపించాడు. అతని నోటి నుండి వచ్చిన ప్రతి మాట చేతలలో జరిగింది. ఓసారి మురులుంకు గ్రామంలో స్వామికి మామిడి పళ్ళను నైవేద్యంగా సమర్పించాడు. ఆ తర్వాత వాటిని తాను రుచి చూడగా పుల్లగా వగరగా ఉన్నాయి. నిజానికి అవి జీడి మామిడి చెట్టువి. అయ్యయ్యో, స్వామికి పుల్లని పండ్లు సమర్పించానని బాధపడ్డాడు. వెంటనే వగరు పుల్ల రుచి జీడి మామిడి చెట్లను తాకి పులుసును వగరును పరిహరించి దీనికి మాధుర్యాన్ని ప్రసాదించవే అనే కీర్తనతో వెంకటేశ్వర స్వామిని భజించాడు. ఆ చెట్టు పళ్ళన్నీ కూడా తీయివైపోయాయి. తిరిగి తీయని పళ్ళని స్వామికి సమర్పించాడు. ఒకరోజు ఓ పేదవాడు అన్నమయ్య వద్దకు వచ్చి, నా కూతురు పెళ్లి చెయ్యాలి, కాసువీసం దయచేయు అని అడిగాడు. కాసువీసమే కదా అనుకోవచ్చు, దానికి అన్నమయ్య సరేనన్నాడు. వెంటనే ఆ పేదవాడు, నా కుమార్తె పెళ్లికి కావలసిన ధనం ఇవ్వు అని మళ్ళీ వేడుకున్నాడు. అన్నమయ్య నవ్వేసి, దానికి కూడా సరేనన్నాడు. స్వామిని కీర్తనతో భజించాడు. ఆ పేదవాడిని మహారాజు పిలిపించాడు. కూతురు పెళ్లిని ఘనంగా జరిపించి ధనకనక వస్తు వాహనాలిచ్చి పంపించాడు. మహిమలు విన్న జనాలు తండోపతండాలుగా అన్నమయ్య వద్దకు రావడం ప్రారంభించారు. మహిమలు తన భక్తి ఆరాధనలకు అడ్డంగా ఉంటాయని తలంచి కేవలం తిరుమలలోనే గడపడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో తురకలు దేవాలయాలను కూలగొడుతూ గోవులను చంపేసేవారు. అన్నమయ్య ఎక్కడికెళ్లినా శ్రీ వెంకటేశుని విగ్రహాన్ని సంచిలో పెట్టుకుని వెంట తీసుకెళ్లేవాడు. ఒకసారి విగ్రహమున్న సంచితో తిరుపతి యాత్రకు వెళ్తున్నాడు. దారిలో సాయంత్రమయ్యింది. పక్కనున్న ఆంజనేయస్వామి గుడిలో విశ్రమించాడు. అప్పుడు తురక సైనికులు గుర్రాల మీద వచ్చి ఆ గుడిని కూలగొట్టారు. అన్నమయ్య సంచిని లాక్కెళ్లారు. అతని వలనే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న యాత్రికులు ఆహాకారాలతో పరుగులు తీశారు. అన్నమయ్య బాధపడుతూ చిరతల వాయిస్తూ, ఇందిరారమణుని తెచ్చి ఇయ్యరో కీర్తన రచించి శ్రీ వెంకటేశ్వరుణ్ణి ప్రార్థించాడు. తురక సైనికులు యాత్రికుల వద్ద దోచుకున్న సొమ్ముతో తమ గుడారములో విందు చేసుకుంటూ కేరింతలు కొడుతున్నారు. అప్పుడే ఒక కోతి గుడారములో ప్రవేశించింది. సైనికుల మీద దాడి చేసి గుడారాన్ని చిన్నాభిన్నం చేసింది.
తురక సైనికులను రక్కి కురికి కకావికలు చేసి విగ్రహాన్ని తెచ్చి అన్నమయ్య ముందు ఉంచింది. ఇదంతా శ్రీనివాసన కరుణే అని అన్నమయ్యకు అర్థమయ్యింది. కర్ణాటక ప్రాంతవాసైన పురంధరదాసు మంచి భక్తుడు మరియు వాగ్గేయకారుడు. కన్నడ భాషలో 475,000 కీర్తనలు రచించి పాడాడు. అన్నమాచార్య పురంధరదాసుల కీర్తనల్లో భావసారూప్యమున్నది. ఇద్దరి భావాలు ఒకటే. కన్నడ ప్రజలు పాలకులు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు. వారికి తిరుమల పుణ్యక్షేత్రముతో విడదీయరాని అనుబంధమున్నది. విజయనగర రాజులు తెలుగు కన్నడ ప్రజలను కలిపి ప్రజారంజకముగా పరిపాలించారు. పురంధరదాసు పాండురంగుని భక్తుడు. పురంధరదాసు తిరుమల కొండకు వచ్చి అన్నమాచార్యుని దర్శించుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామిపై వ్రాసి పాడిన అన్నమయ్య భక్తి గీతాలకు ఎంతో ప్రభావితుడయ్యాడు. అన్నమాచార్య సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని అవతారమని స్తుతించాడు. అప్పటికే వృద్ధాప్యంలోకి వచ్చిన అన్నమాచార్య సంతోషించి పురంధరదాసును అక్కును చేర్చుకున్నాడు. నీవు భాగవతోత్తముడివి, పాండురంగని అనుగ్రహం పొంది పూజ కోసం ఆ స్వామితోనే నీళ్లు తెప్పించుకున్న ధన్యజీవివి అని ప్రశంసించాడు. తిమ్మక్క, అక్కలమ్మ ఇద్దరు భార్యల ద్వారా అన్నమయ్యకు సంతాన ప్రాప్తి కలిగింది. నరసింహుడు, పెద్ద తిరుమలాచార్యుడు అనే కొడుకులు మరియు కూతురు తిరుమలాంబ జన్మించారు. పెద్ద తిరుమలాచార్యుడు తండ్రి అడుగుజాడలలో నడిచి గొప్ప భక్తకవి అయ్యాడు. తెలుగు వాగ్గేయకారులెవ్వరూ దర్శించనన్ని దివ్య స్థలాలను అన్నమయ్య దర్శించాడు. దేశ సంచారములో భాగముగా రాయలసీమ ప్రాంతమంతా తిరిగాడు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని భక్తి పారవశ్యముతో కీర్తనలు పాడాడు. తిరుమల పరిసర ప్రాంతాలైన అంజనగిరి, శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, వేదాద్రితో పాటు భవనాశి, తుంగభద్ర, పుష్కరిణి తీర్థం, భూపతి చెరువులను తన కీర్తనలలో ప్రస్తావించాడు. అంటే వాటన్నింటినీ తిరిగాడు అని అర్థం. తన జన్మస్థలమైన తాళ్లపాక చుట్టూ ఉన్న స్వామశిల, గద్దెరాతి, ఎర్రశిల, దొంగలసాని, గుబ్బిలికొండ కనుమలను ఎన్నెన్నోసార్లు తిరిగాడు. అన్నమాచార్య పదాల పరిశోధనలో ఆనాటి తిరుమలకొండ ఆలయ విశేషాలు, సామాజిక రాజకీయ పరిస్థితులు అవగతమవుతున్నాయి. జీవితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేసిన అన్నమాచార్య 95 సంవత్సరాలు జీవించాడు. బ్రతికినన్నాళ్ళు భగవంతుణ్ణి సేవించాడు. చివరి ఘడియల్లో కుమారుడు పెద తిరుమలాచార్యుని పిలిపించి, తిమ్మప్ప, ఈరోజుతో నా సంకీర్తన సమాప్తమవుతుంది. ఆ తర్వాత రోజుకో కీర్తనను శ్రీనివాసుడికి సమర్పించే బాధ్యత నీది అని చెప్పాడు. తన తంబూర, సిరతలను అప్పగించాడు. శ్రీ వెంకటేశ్వర మంత్రములను జపిస్తూ శ్రీ వెంకటేశ్వర ఆలయంలోకి ప్రవేశించాడు. కొడుకు వెంటే ఉన్నాడు. అంతా చూస్తున్నారు. అన్నమయ్య భక్తి పారవశ్యముతో మాధవా నీ దాసుడు అనే సంకీర్తన పాడుతూ స్వామి ముందుకెళ్ళి నుంచున్నాడు. అన్నమయ్యలోంచి ఓ దివ్య తేజస్సు వెలువడి శ్రీ వెంకటేశ్వర స్వామిలో కలిసిపోయింది. 1503లో అవతారం చాలించాడు అన్నమయ్య. అన్నమాచార్య గొప్ప వాగ్గేయకారుడు. శ్రీ వెంకటేశ్వర స్వామితో నేరుగా మాట్లాడిన భాగవతోత్తముడు. అతని జన్మస్థలం పేరు కలిసేటట్టుగా అతను తాళ్లపాక అన్నమాచార్య అయ్యాడు. అన్నమయ్య లాంటి భక్తులు అరుదుగా జన్మిస్తారు. వారు మన భారతీయ సంస్కృతికి మూల స్తంభాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.